ప్రస్తుతం రాజకీయాల్లో సంస్కారం అనేది ఏ విధంగా కనిపించట్లేదు. ఎంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తే వాళ్ళంత సెలబ్రిటీలో, లేకుంటే వాళ్ళ సెలబ్రిటీ సార్, వాళ్ళంత పెద్ద నాయకులు, వాళ్ళంత ఓ తోపులు, వాళ్ళంత మాస్ నాయకులు అని చెప్పే భావనలో వాళ్ళు ఉండిపోయారో, సమాజం ఉండిపోయిందో, మీడియా ఉండిపోయిందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ సంస్కారం ఈవెన్ పాలించే వాళ్ళలో కూడా, పాలించే వాళ్ళు ఆ పాలకుల్లో కూడా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన కొన్ని హార్ట్ పదాలు విచ్చలవిడిగా వాడేస్తూ ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళ కథ అయితే చెప్పక్కర్లేదు. అండ్ ఇప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ పాలించే పార్టీ వాళ్ళు మరి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్, అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎంత బాధ్యతాయుతంగా, ఎంత సంస్కారవంతంగా ఉండాలి. వాళ్ళు ఏం మాట్లాడాలి అన్నా, ఇప్పుడు జగన్ వైసీపీ గురించి ఏం మాట్లాడాలి అన్నా, నీ ముఖం చూసుకున్నావా, నువ్వు పొట్టోడివి, సైకోగాడివి, నాలుగడుగులోడివి, అంతా డిస్క్రిమినేషన్. యాక్చువల్గా అయితే వీళ్ళ మీద కేసు ఫైల్ చేయొచ్చు. ఇంతటి ఇవంతా డిస్క్రిమినేషన్. మొత్తం నీ ముఖం చూసుకున్నావా, నువ్వు దొంగ ఏంటివో బూతులు అన్నీ ఇవే, నీ బర్రెమొహం, నీ పాశమొహం ఎంత దారుణం అంటే అన్నీ ఇట్లాంటివి తిట్టుకుంటూనే పోతున్నారు దారుణంగా. నాలుగడుగులోడివి విచలవిడిగా. అండ్ తాజాగా రాత్రి కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి ఇసుకకు సంబంధించి ఆయన ఏ ట్వీట్ పెట్టినా గారు, చంద్రబాబు గారు, ఇది అది చాలా చాలా పద్ధతిగా పెడతారు. వీళ్ళు రిప్లై ఇచ్చేటప్పుడు సమాధానం వీళ్ళ దగ్గర ఉండదు కాబట్టి అందుకని చెప్పి ఆ బూతులు, ఆ ఫ్రస్ట్రేషన్, హార్డ్గా మాట్లాడితే ఇంకా సరిపోతుంది. ఇంకా సమాధానము, ఇంకా ఫెయిర్ డిస్కషన్ ఎవరికి అవసరం లేదు. జగన్ నాలుగు తిడితే మన వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు. మన వాళ్ళని సాటిస్ఫై చేయడమే మనకు కావాలి కాబట్టి మిగతా ఏమి పట్టించుకోవాల్సిన అవసరం లేదనే భావనలో ఆ పార్టీ వాళ్ళు ఉన్నట్లున్నారు. జగన్ ఇసుక గురించి అది నీట్గా అడిగారు. ఏమని అడిగారు, మా హయాంలో మీకంటే తక్కువ ఇచ్చాం, ఆ ఇసుక డబ్బులు ప్రభుత్వ ఖజానా కన్నా వచ్చాయి, ప్రభుత్వ ఖజానా కన్నా వచ్చాయి, మళ్ళీ ప్రజల అవసరాలకి వినియోగించాం, మీ హయాంలో మా హయాంలో ఉన్నదానికన్నా డబుల్ రేట్లు ఉన్నాయి, మీ నాయకులు ఏమో విచ్చలవిడిగా దోచుకుంటున్నారు, రేట్లు డబుల్ ఉన్నాయి, కానీ ఒక్క రూపాయి ప్రభుత్వ ఖజానాకు, ఒక్క రూపాయి ప్రభుత్వ ఖజానాకు రావట్లేదు, మరి ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి పోతుంది చంద్రబాబు అని చెప్పి నీట్గా అడిగారు. దానికి టీడీపీ రిప్లై ఇచ్చి, అసలు వాళ్ళు ఏడు రిప్లై ఇస్తారు ఏడు సక్కంగా, బూతులు, ఆ బూతుల్లో కూడా వీళ్ళ తెలివి తగలయ్యా. వీళ్ళు ఏమంటారు, జగన్ బుర్ర వాడు కొంచెం, నీ స్క్రిప్ట్ రైటర్లు కాసేంత మెదడు వాడమని చెప్పు, ఈ ప్రభుత్వ ఖజానాలోకి ఒక్క రూపాయి రావట్లేదు అని చెప్తూ ఉన్నావు, మళ్ళీ రేట్లు డబుల్ ఉన్నాయంటున్నావు, రేట్లు డబుల్ ఉన్నాయంటున్నావు, ప్రభుత్వ ఖజానాలోకి రూపాయి రావట్లేదు అంటున్నావు, నీకు మైండ్ పనిచేస్తుందా, బుర్ర పనిచేస్తుందా, బుర్రవాడు కొంచెం అన్నా అని చెప్పి అంటున్నారు. ఎంత నీచం రా బాబు. నేను చాలాసార్లు అన్నా ఈ హ్యాండిల్ ఎవరు మెయింటైన్ చేసేవాళ్ళు దేటిది మగ్గాలు ఉన్నట్టున్నారు అని. ఆయన అంటున్నది అదేరా బాబు, రేట్లు డబుల్ ఉన్నాయి, మీ ఖజానాలోకి రూపాయి రావట్లేదు, మొత్తం మధ్యలో ఉన్నటువంటి మీ పార్టీ నాయకులు, ప్రైవేట్ వ్యక్తులు దోచుకొని పోతూ ఉన్నారు, వేల కోట్లు ప్రజాధనం ఎవడి పాలు అయిపోతుంది అన్నది ఆయన పాయింట్. దానికి సమాధానం చెప్పరా అంటే, రేట్లు డబుల్ ఉన్నాయంటావు, ఖజానాకు రూపాయి రాలేదంటావు, నీకు బుర్ర ఉందా, బుర్రవాడు ఎవడరా బాబు, బుర్రవాడాల్సింది, రేట్లు డబుల్ ఉన్నాయి, ఖజానాకు రావట్లే, ఎవరి జేబుల్లోకి పోతుంది అన్నది ప్రశ్న. ఇది పెట్టేసి బుర్రవాడికి అసలు వాడాల్సింది ఎవరు, ఏం దూరా బాబు. నిజంగా దరిద్రం జనాలకు కూడా ఏమి అర్థం కాదులే అని మీరు లక్షసార్లు చెప్పిన నేను ఇప్పటికీ. జనాలు ఎర్రిపప్పలు, జనాలు గొర్రెలు అన్నది వీళ్ళ ప్రధాన విశ్వాసం. సో మనం ఏం చెప్పినా నమ్ముతారు, వాళ్ళకి లాజిక్ లక్కర్లే, వాళ్ళకి ఆ చైతన్యం లేదు. ఎదవలు, గొర్రెలు, పప్పలు, ఎర్రిపప్పలు ఏం చెప్పినా నమ్ముతారు అనే వీళ్ళ ఫీలింగ్ కావచ్చు. లేకపోతే ఇంత ఇంత దారుణంగా ఓపెన్గా మిస్లీడ్ చేసుకుంటూ ట్వీట్ చేస్తారు. చిన్నపిల్లలు కూడా అర్థమవుతుంది ఇందులో లాజిక్. అయినా కూడా అంత ధైర్యంగా చేయగలుగుతారంటే అంతే, మిగతా ఏ ప్రశ్నలకు సమాధానం ఉండవు. నీవు మొహం చూసుకున్నావా, పేపర్లో కొట్టేసిన మొహం నీది, కాపీ పాస్ అయిన మొహం నీది, ఏమంటారు పాల్చి మొహం వేసుకొని ఇట తిడుతున్నారు. ఏంది రాజకీయము, ఏంది కథలు, చండాలం రా బాబు.